యాంకర్ ఏమైంది? ఒక్క నిమిషం ప్రదీప్ యాంకర్. ప్రదీప్ ప్రదీప్ ఇప్పుడు హీరోగా చేస్తాడు కదా సార్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. సరే అయితే మరి అనుసూయ ఏమైంది పోనీ? అంటే ఈ మధ్య జబర్దస్త్ మొత్తం తన భుజాల మీద మోస్తుంది కదా సార్, కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఏదో ఒకటి చెప్తూనే ఉంటా ఎప్పుడు చూసినా కానీ. సరే వాట్ అబౌట్ రేష్మి? అంటే తెలుగు యాంకర్నే కావాలన్నారు కదా సార్ మీరు. పొన్ పొన్ ఝాన్సీ పొన్ ట్రై చేసావా? ఏంటండి ఈ మధ్య రెండు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రెండు మూడు హిట్లు కొట్టారు కదండి, షూటింగ్లోనే బిజీ ఉంటున్నారండి. ఆహా, నువ్వు ఏం ఎక్స్క్యూజ్ చెప్తుంటావు ఎప్పుడు చూసినా సరే. సరే వాట్ అబౌట్ మన బిగ్ బాస్ శ్రీముఖి? యాక్చువల్లీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆవిడ షూటింగ్స్లోనే ఉన్నారండి, అసలు ఖాళీ దొరకట్లేదు సార్. అంటే ఇప్పుడు ఇంకెవరు యాంకర్ లేరంటే అప్పుడు సుమాగర్? లేదు సార్, సుమాగర్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను సార్, కానీ మళ్ళీ. సర్లే సుమాగర్ ఎందుకు వస్తారు ఇంతమంది రాలన్నప్పుడు? సుమాగర్ ఎక్కడ వస్తారు, అసలే బిజీ పెద్ద యాంకర్, ఎక్కడ వస్తారు మనకి? మీరు పిలవాలే కానీ వస్తారు సార్. ఏంటిది సుమాగర్ వాయిస్ లాగా ఉంది? వాయిస్ కాదు సార్, నేనే సార్. మై గాడ్, సుమాగర్ మీరా? ఓ మై గాడ్, మస్ట్ బి క్రేజీ సార్. నేనే సార్. థాంక్యూ సార్, థాంక్యూ సార్. ఏంటి సార్ మీరు పిలవకపోతే నేను రాను అనుకున్నారా, రాలేను అనుకున్నారా? అంటే అలా కాదు, ఇది నా ఫంక్షన్ సార్, నా శ్రీసింహ ఫంక్షన్. ఎక్కడ ఉన్నా సరే నేను వస్తాను, నువ్వు పట్టుకో నీ సంగతి, నేను తర్వాత చూస్తాను. కానీ చాలా బిజీ కదండి, అందుకే నేను గమనించాను సార్. అనసూయ, శ్రీముఖి, ఝాన్సీ అందరి పేర్ల తర్వాత మీరు నా పేరు చెప్పారు సార్. అంటే దానికి కారణం ఉందండి. ఉంది సార్, ఈజీ కాదు కదండి. అవును సార్, బిజీ, దట్స్ ద రీజన్ అండి. ఆయన సంగతి పక్కన పెట్టు, నీ సంగతి ఏంటి అసలు? ఏంటి నేను చాలా బిజీగా ఉన్నానా అలా చెప్తున్నావా? ఈ మధ్య కనుక్కోలేను అనుకుంటున్నావా? నేను రోజు సాయంత్రం ఒక రౌండ్ వేస్తూ ఉంటాను, అలా శిల్పకళా వేదిక, సైబర్ కన్వెన్షన్, జేఆర్సి, ఎక్కడ ఏ ఫంక్షన్ జరుగుతుందో లోపల దూరిపోతూ ఉంటాను. ఇలాగే జరుగుతుంటుంది అంతా. మీకేం డౌట్ లేదు సార్, నేను చూసుకుంటాను సార్. వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. ఆర్టీజీఎస్ అది, థ్యాంక్ యూ సార్. సో ఏంటంటే కనుక్కుంటూ ఉంటానన్నమాట, లేకపోతే గబుక్కుని వచ్చి మనం మాట్లాడడం ఎలా? మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెన్స్ అన్నమాట, తెలుసా మీకు? అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన చిరంజీవి గారు అంటే మన చెర్రీ గారు, అండ్ హేమలత గారు అంటే మన పండు గారు, వీళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా రితీష్ రాణా డైరెక్షన్లో. ఫస్ట్ టైం రితీష్ రాణా ఇంట్రడ్యూస్ అవుతున్నాడా? మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ కూడా ఫస్ట్ టైమే ఇంట్రడ్యూస్ అవుతున్నాడా? అలాగే మన హీరో శ్రీసింహ కూడా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నాడా? ఓ మై గాడ్, ఇంతమందిని నా చేతుల మీదుగా, హౌ ఆమ్ ఐ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ పీపుల్ అనిపిస్తుంది నాకు. ఒక్క నాగేశ్వరరావు గారు, రామారావు గారు తప్ప ఆల్మోస్ట్ అందరు హీరోలు. సర్లేండి, ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే మన అతుల్య చంద్ర ఎక్కడుందో, అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఎవరు? మన కేరళ అమ్మాయి, అందుకనే అందం తొణికిసలాడుతోంది, కొబ్బరి నూనె, బ్యూటిఫుల్లా. లైట్లు నీ పక్కన లేకపోయినా కూడా నువ్వు అందంగా కనిపిస్తున్నావు. ఓకే, సో ఇంతమంది కలిసి కట్టుగా చేసినటువంటి ప్రయత్నం మత్తు వదలరా, వదిలేరా? వదిలే ఉంటారులేండి, అయినా ఎవరు పడుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ల్యాప్టాప్లు, ఆ ఫోన్లు, ఈ ఫోన్లు, వైఫైలు అని తెల్లవారుజామున కూర్చుంటున్నారు. మొగుళ్ళ సంగతి చెప్పక్కర్లేదు, బాత్రూంలోనే ఉంటున్నారు. ఎనీవే, మత్తు వదలరా ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు జరిగింది ఈ గౌరవం? ఇందాకేనా? నేను వెళ్ళినప్పుడు లేదే. పైగా 4-4 శ్రీసింహాలు ఉన్నారు ఈ సినిమాలో. ఓన్లీ 1 శ్రీసింహ ఉన్నాడే, ఇతను శ్రీసింహ, ఇతను ఒక శ్రీసింహ, ఇతను ఇంకొకళ్ళు, ఇతను ఇంకొకడు. అమ్మో, ఈ నలుగురిలో నిజమైన శ్రీసింహ ఎవరు గుర్తుపట్టేది ఎలాగా? మత్తులో ఉన్నారండి, వీళ్ళ మత్తు వదిలించాలి మనం, చాలా కష్టము. ఉండండి, ఎవరినైనా అడుగుదాం, కింద వస్తున్నాను. ఎవరిని అడిగితే బెటరు? ఎవరిని అడిగితే నా ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళని అడుగుదాం, అంటే వల్లి గారి దగ్గరికి వెళ్లకుండా ఉండడం బెటర్. హే అతుల్య, ఇస్ యువర్ హీరో దేర్? అవడ నమ్మల్ని హీరో ఇరికిండో. ఎస్ సార్. టిపికల్ క్వాలిటీ ఆఫ్ అ మలయాళి ఇస్ ద కర్లీ కర్లీ హెయిర్, కంప్లీట్లీ వైర్డ్. హీస్ నాట్ దేర్? హీఈస్ దేర్ ఐ థింక్. యా, హీస్ నాట్ దేర్, హీస్ దేర్. హూ ఇస్ హీ? ఎక్కడ? ఆ నలుగురిలో ఎవరు? షుడ్ ఐ సే ఇట్ ఆర్ షుడ్ ఐ నాట్? యూ కెన్ సే ఇట్. యా, ఒక ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయినటువంటి ఒక హీరోయిన్కి ఒక సీనియర్ యాంకర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవంతో ఆమె అడిగింది అది నన్ను. వెరీ నైస్. వద్దులే, చెప్పకండి మీరు. సత్య, నేను అడుగుతాను అనుకున్నావా? ఆయన అడగట్లేదు నేను. హే డైరెక్టర్, యూ షుడ్ బి నోయింగ్ రితీష్ రాణా, కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఇంట్రడక్షన్. యా, నాకు తెలియదండి. చాలా రోజులు వర్క్ చేశారు మీరు, షెడ్యూల్ షెడ్యూల్. మీ హీరో ఎవరో తెలియదా మీకు? లేదండి.
అదేంటి? అదే చెప్పమన్నారు. అదే హీరోయిన్ మాస్క్ పెట్టేసి ఉండుంటే మీరు ఇప్పటికి చెప్పేసి ఉండేవాళ్ళుగా. తక్కువ సినిమాలో హీరోయిన్ లేదండి. దట్ యు టోల్డ్ హర్ దట్ యాక్టర్. ఓ షీస్ అన్ యాక్టర్. వావ్ ఫెంటాస్టిక్ సూపర్. సో మీకు కూడా తెలియదు అగస్త్య. బాగా నటించావులే. సినిమాలోనే కాకుండా ఇక్కడ కూడా నటించేస్తున్నాడు. అమ్మో ఐడియా రాకపోతే ఎయిర్టెల్ తెప్పించు కానీ చెప్పు త్వరగా. ఐడియా రావట్లేదు అండి. రావట్లేదు అయితే బైరవా ప్లీజ్ బైరవా. చెప్తే ప్రైజ్ ఏనా ఉందండి? అది నా గేమ్ షోలు అయితే ఇస్తారు. ఇక్కడ ఇదిగో మన చెర్రీ గారు రెండు చెర్రీలు ఇస్తారు. సారీ అండి, ఓపెన్లీ అడ్మిటింగ్. ప్రైజ్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదండి నాకు. అవునా? ఓ ప్రైజ్ ప్రైజ్ మనీ రెమ్యూనరేషన్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదు. సేమ్ మన టైపే. వెరీ నైస్. అప్పుడప్పుడు జేఆర్సీ వైపు తిరుగుతుంటూ రమగారు మైక్ ఇచ్చుకొని కొడతారా ఏమిటి రా అదా అని పిలుస్తున్నారు నన్ను. ఎవరు ఎక్కడ చెప్పినట్టు ఉండాలి కానీ చెప్పనట్టుగా ఉండాలన్నమాట. చెప్పి చెప్పినట్టుగా ఉండాలి. అలాగా ఇన్ని చెప్పులు చెప్తే చెప్పు తీస్తారని నాకు తెలుసు. మీకు చాలా తెలిసినట్టుగా అనిపిస్తుంది నాకు. చెప్పండి. అసలు యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. అందరూ ఒకటేలా ఉన్నారా? కాదు, ఫోటోగ్రాఫర్స్ అడ్డంగా ఉన్నారు, తెలియట్లేదు. దయచేసి మిమ్మల్ని గుర్తుపట్టేలా ఉన్నారు మీరు, కొంచెం పక్క జరగండి. యా కాళ్ళు చూడండి, కాళ్ళు. ఆ కాళ్ళు చూసారా? అంటే శ్రీసింహాల షూస్. యా ఒకళ్ళేమో ఇలా పెట్టారు తకిట తదిమి, ఇంకొకళ్ళు కింద పెట్టారు అలా. కాళ్ళు చూడండి భంగిమ. ఆ రెండో వ్యక్తి కాళ్ళు చూసారా మీరు? సాగర సంగమంలో కమల్ హాసన్ గారు ఎత్తి ఎత్తనట్టుగా అలా లేదు? అలా ఉందా? అలా ఉంది. సో ఐఎమ్ సారీ, చిందులు దొక్కుతున్నట్టే ఉంది నాకు. ఓకేనండి, మనకి లాగ్ అయిపోతుంది. ఈవెంట్ అంతా క్లుప్తంగా ఉండాలని చెప్పారు అందుకని సారీ, మీరు గుర్తుపట్టలేకపోయారు. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందండి. అది వర్కౌట్ అవుతుందో తెలీదు, బట్ ఏదో ప్రయత్నం చేయి. వర్కౌట్ అయితే వీళ్ళు అలా పడుకుని ఉన్నారు సవాల్లాగా, మనం గెస్ట్ చేయడం బదులు ఏది గెస్ట్ చేసినా సరే అది తప్పనిపిస్తుంది. పోనీ ఒక ఏదో ఒక వాళ్ళని నిద్ర లేపడానికి ట్రై చేసి వాళ్ళంతటి వాళ్ళే తీసేలా చేద్దాం. బెటర్. నువ్వు సవాల్ అన్నావు కానీ ఆ మాస్క్ తీయకపోతే నిజంగానే ఊపిరి అడగపోయేలా ఉంది. మీరు అక్కడ ఉన్నప్పుడు అడిగారు, ఇంత దగ్గరికి వచ్చానో నాకే అర్థం కావట్లేదు. ఇంకా అందరూ ఒకేలాగా ఉన్నారు. కరెక్ట్. సరే ఓకే, అయితే బ్రో ఒకసారి హెల్ప్ చేస్తా బ్రో నాకు. హే పృథ్వీ బ్రో, హౌ ఆర్ యు మ్యాన్? క్యాచ్ ది మైక్ బ్రో. గో బ్రో. హే బ్రో, వాట్స్ అప్ బ్రో? వీళ్ళు ఒక్కసారి లేపడం అనేది ట్రై చేద్దాం. 100% ఎస్. లైక్ ఎలా? ఇలా కాదు, మనం ఒకటి అనుకున్నాం కదా, మనం నిద్ర లేచాలం రోజు, అదే మెథడ్ ట్రై చేద్దాం. ఎస్. ఇప్పుడు ఒక పాట ఉంది, మొన్న పాడుకున్నాం. సాలారే సాలా ఊగెను లోకం ఊలాలా, సాలారే సాలా లోక లోలా గోలా. ఇది పాట. ఈ పాట పక్కా లేసారు బ్రో? పక్కా. నాకెందుకు కాన్ఫిడెంట్ లేదు. కొంచెం మ్యూజిక్ హెల్ప్ కావాలనుకుంటా. 100% మ్యూజిక్ తే పాడతాయి. నీ ప్రైజే. నా ప్రైజ్ నీ ఇంట్రొడక్షన్. అసలు ఈ శ్రీసింహ భైరవ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలుగా నా చుట్టూ తిరుగుతూ ఈ రోజున వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ గా, ఒకళ్ళు హీరోగా, ఇంకొకళ్ళు అదిగో ప్రొడ్యూసర్ గా కార్తికేయ, వీళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఇంత ఎదుగుతున్నారు కానీ నేను మాత్రం ఎందుకు ఇలా చిన్నగా ఉండిపోతున్నాను అని. ఇట్స్ అమేజింగ్ అసలు. ఇట్స్ అ మెడికల్ మిస్టరీ. విన్నారా అతి నిద్ర లక్షణాలు ఏమిటో? అదే అసహనము, కోపము, ఎక్సెట్రా 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 అనమాట. దీని గురించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనతో. లక్షణాల గురించి చక్కగా చెప్పగలిగినటువంటి లక్షణాలుండే లక్షణమైన ఇద్దరు కుర్రాళ్ళు. ఒకళ్ళేమో జస్ట్ ఎంటర్ అయినటువంటి జూనియర్ యాక్టర్ అండ్ ఇంకొకళ్ళేమో ద మోస్ట్ సీనియర్ యాక్టర్. సత్య గారు రండి. ఇది మోస్ట్ సీనియర్ అంటే ఏం బాలే? వయసుని బట్టి చెప్పానులేండి. ఓకే రండి. అండ్ అగస్త్య. హలో అండి. హలో హలో, హాయ్. ఈ మూవీతోనే మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా? అవునండి. వావ్, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా చేతుల మీదుగానే మళ్ళీ.
సత్య, లక్షణాలు ఏవో కొన్ని విన్నాం అందులో, ఇంకొన్ని లక్షణాలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీకు లక్షణాలు చెప్పడం వచ్చో రాదో అన్న దానికి ఒక చిన్న శాంపిల్ టెస్ట్ చేద్దాం. ఓకే, నా గురించి లక్షణాలు చెప్పడం వస్తే ఇక మీకు దేని గురించి అయినా లక్షణాలు చెప్పడం వచ్చినట్టే. సో యాంకర్ సుమ లక్షణాలు చెప్పండి. డబ్బులు ఎక్కువ తీసుకుంటారు జిఎస్టీతో కలిపి. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఫుటేజ్ ఇస్తారు. అబ్బా, అది అది లక్షణాలు చెప్పడం అంటే అది, అవలక్షణాలు అంటే ఇది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పు, ఎందుకంటే ఇందాక ఈవిడలాగా కాదు. నెక్స్ట్ నేను ఎవరి గురించి అయితే అడగబోతున్నాను, జాగ్రత్త. మైత్రి మూవీ మేకర్స్ లక్షణాలు, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు. స్క్రిప్ట్ ముగ్గురికి చెప్పాలి. ముగ్గురు ఏంటి? స్క్రిప్ట్ ముగ్గురికి చెప్పాలి, ముగ్గురికి నచ్చాలి, అందుకే మా సినిమా 3 ఏళ్ళు పట్టింది. ఓ, దట్ ఇస్ వై దే ఆర్ మైత్రి. Yes, మైత్రి. వావ్, ఐ డిడ్ నో టిల్ నౌ. ఇంకా డబ్బులకు అస్సలు వెనకాడరు. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు, బొమ్మరిల్లు ఫాదర్ లాగా. ఏం చేసుకుంటాం? బొమ్మరిల్లు ఫాదర్ లాగా అంటే మన చేయి ఎప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అవును. ఓకే, స్క్రిప్ట్ కొంచెం మర్చిపోయాను, ఒకసారి రీకలెక్ట్ చేసుకో. ఫోన్ జేబులో ఉంటే తీసి చదువు. 1 మినిట్ అండి, సారీ, డోంట్ మైండ్. నిజంగా చూస్తున్నావా? ఆ, నిజంగానే చూస్తున్నాను. ఏ ఇష్యూ లేకుండా సపోర్ట్ ఇస్తారు. అడిగింది ఇస్తే చాలు, అంతేనా? ఇంకేమైనా మిగిలాయా? ఈ వెనక జేబులో చూసుకో ఒకసారి. మైత్రి మూవీ మేకర్స్ లక్షణాలు తెలుసుకున్నాము. అసలు ఈ సినిమా మత్తు వదలరా, బడ్జెట్ మూవీ కదా. సో బడ్జెట్ మూవీ లక్షణాలు తెలుసుకుందాము. బడ్జెట్ మూవీ తయారు చేయాల్సిన పద్ధతి, ఎక్కడైనా షూట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ వంకతో క్యారవెన్ బెటరు, చాలా ఇరుకిరుకు సందుల్లో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తుంది. టైం రిస్ట్రిక్షన్ పెద్దగా ఉండదు. అలా అని చెప్పి 24 గంటలు షూటింగ్ చేస్తారు. అయ్యో, షూట్ స్పాట్లో ఉంటే ఫ్రెండ్స్తో చిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. నీకుంటుందేమో నాకు ఉండదు. నీకెందుకు ఉంటుందిలే, అందరూ నీకన్నా చిన్నపిల్లలు. హౌ కెన్ యూ చిల్ విత్ దెమ్, యు ఆర్ సీనియర్ మోస్ట్. ఇంకా ఏమైనా ఉన్నాయా లక్షణాలు? అయిపోయిందా? బాగా ఒకసారి ఇలా దులుపుకోండి. ఇంకేమైనా ఉన్నాయా బాబు? నువ్వు ఒకసారి దులుపుకో. కొత్త యాక్టర్స్ లక్షణాలు ఉన్నాయి. ఓ, ఉంది కదా ఇంకా, అంటే బడ్జెట్ మూవీస్ అయిపోయినట్టేగా. ఓకే, కొత్త యాక్టర్లకి ఎలాంటి లక్షణాలు ఉండాలో మనం తెలుసుకుందాం. మీలో కూడా చాలా మంది ఔత్సాహిక కళాకారులు ఉండుంటారు, తెలుసుకోండి కొత్త యాక్టర్ లక్షణాలు. టైంకి వస్తామండి. టైమింగ్ అస్సలు ఉండదు. నిజమే, అడిగిన దానికంటే అడిగినంత మేము కరెక్ట్గా చేసి పెడతాం డైరెక్టర్స్కి. షార్ట్లు అడిగింది చేస్తే చాలు. మాకు పెద్దగా రిక్వైర్మెంట్స్ అయితే ఏముండవు. అసలు వీళ్ళు పెట్టుకోవడమే ఎక్కువ కదా. ఓకే, నువ్వు అతని గురించి చెప్తున్నట్టు, అతను అతని గురించే చెప్తున్నట్టుగా అనిపించింది నాకు ఇది. నేను కొత్త వాడిని కదండి మరి. అవును అవును, అందరూ కొత్త వాళ్ళే, మనమే పాత, ఆల్మోస్ట్ పాత సామాన్ల టైపు. లక్షణాలు అయిపోయినట్టేనా? అయిపోయినండి. ఓకే, సో ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఉన్నట్టయితే ఒక ప్రొడ్యూసర్గా ఒక బడ్జెట్ సినిమాతో కొత్త యాక్టర్లు పెట్టుకుని తీసేయొచ్చు అన్నమాట. అమ్మో, ఫార్ములా మనం బయటకు చెప్పేసాం. అవునండి, ఇప్పుడు మొదలు పెడతారు మా సినిమా ఇన్స్పిరేషన్ తోడు. యా, మత్తు వదలు. ఒక పని చేద్దాం, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూద్దాం. Yes. మీకు కూడా చూడాలని ఉంది కదా. ఉంది ఉంది అనాలి మీరు. ఉంది 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 ఉంది. ఐ షుడ్ సీ దట్ యాంగ్జైటీ. మీ ఫేస్ చూస్తే నాకు ఎందుకు యాంగ్జైటీ అనిపిస్తుంది. చాలా భయం వేస్తుంది చూస్తుంటే. ఓకే, సో ఆ సాంగ్ మనకి వినిపించడానికి చూపించడానికి గున్నం గంగరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, వెళ్ళొచ్చు కదండి. లేదు లేదు, ఉండండి. ఓకే, అస్తమానం నేనే ఎందుకు నిల్చోవాలని నిలబెట్టాను మిమ్మల్ని, అంతే, పెద్ద పని ఏం లేదు, ఇక్కడ ఉండండి. యా, యాక్చువల్లీ సుమా సినిమా గురించి చెప్పాలంటే సర్టన్ రిజర్వేషన్స్. ఒకటి బైరో మేనల్లుడు మ్యూజిక్ డైరెక్టర్, హీరో ఏమో ఆడి తొమ్మడు అంటే ఆడు మేనల్లుడే. ప్రొడ్యూసర్ నా కజన్ హేమలత, చెరి హేమలత మొగుడు, సో తను రిలేటివే. సో ఏది చెప్పినా కాకిపిల్ల కాకి ముక్త అన్నట్టు. పోనీ వీళ్ళందరి గురించి కాకుండా నా గురించి చెప్పండి. నువ్వు తెలుసు, రానా తెలీదు. ఓకే, సో ఇప్పుడు నిష్పక్షపాతంగా చెప్పినట్టు ఉంటుంది, ఐ లవ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ గ్రేట్ థ్రిల్. ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్. గంగరాజ్ గారు, గంగరాజ్ గారు, సాంగ్ లాంచ్ అనాలి మీరు. సాంగ్ ఏ లేదంటే లాంచ్ ఏంటి? అలా అంటూ ఉండాలి, ఎలాగో వాడు వేసింది వేస్తాడు, లేదా వేసేది సుమా చెప్పినట్టు సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ. ఏంటంత దూరం దూరంగా భయం భయంగా రండి, కమాన్.
సత్య రెండు గెటప్స్ అందులో అదిరిపోయాయి నీవి. థాంక్స్ అండి. ఒకటి జోకర్, ఇంకోటి వాచ్మెన్. కాదు కాదు, సూపర్ మ్యాన్. అది సూపర్ మ్యానా? కింద సబ్ టైటిల్స్ వేయాలి. అది సూపర్ మ్యానా? ఓ మై గాడ్, ఇక్కడ వరకు చూసేసరికల్లా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఎనీవే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఓపి కూడా ఇందులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూసింగ్ కదా సురేష్. సో ఫస్ట్ టైం కాబట్టి డెఫినెట్లీ ఆయన 4 పేజెస్ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసుకుని వచ్చి ఉంటారు, మాట్లాడాలి వీళ్ళందరినీ, విష్ చేయాలి వచ్చిన వాళ్ళందరికీ అని. ఆయన పిలిపించి మాట్లాడించేద్దాం, ఎందుకంటే తర్వాత మనకి ఇంకా చాలా స్పీచెస్ ఉన్నాయి. యాక్చువల్గా అతను సురేష్ గారు రండి. ఇదివరకు కొంచెం కలర్ ఉండేవారు, షూటింగ్ లో స్మోకేస్ అలా అయిపోయాడు. ఊరుకో, నిజం చెప్పవే, నీతో తిరిగి తిరిగి అలా అయ్యాడు. రండి. అయినా డోంట్ టాక్ అబౌట్ కలర్, మేకప్ తీసేస్తే నేను కూడా సేమ్. ఓకే, మేము అంతేగా. సురేష్ గారు రండి, ధైర్యంగా ఉంటుంది, ఆయన పక్కన నిలబడండి. గివ్ హిమ్ పిల్ సపోర్ట్. సపోర్ట్ చేయి పట్టుకోండి, ఆయన ఒక చేయి, ఒక హ్యాండ్ జేబులో. జనరలీ టెన్షన్తో పెట్టుకుంటుంటా, ఎందుకంటే వణుకుతూ ఉంటుంది అది, బయట అయితే తెలిసిపోతుందని. పట్టుకోండి. హాయ్ అండి, నా పేరు సురేష్. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను. మామూలుగానే మాట్లాడడం అంటే కొంచెం కష్టం. పక్కన సుమ గారు అస్సలు కష్టం కాదండి, డూప్ అంత. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతకంటే మాట్లాడితే ఎలాగో కట్ చేస్తారు. థ్యాంక్ యూ. కానీ ఆయన ఒక సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నారు. ఆయన కెమెరాని తప్ప ఇంకెవ్వరిని చూడలేదు. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే పెట్టారు. ఇంకా మనుషుల వైపు చూడొద్దు నేను, ఆ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేనని అక్కడే చూసి మాట్లాడారు. నాది కూడా సేమ్ టాక్టిక్ అండి, నేను అప్పుడప్పుడు ఇదే ఫాలో అవుతుంటాను. థ్యాంక్ యూ. అమ్మా అతుల్య, వామోళే స్టేజ్లు కేరీవా. కోటయం అమ్మాయి అంటే కేరళలో కోటయం. గానగంధర్వం అనే మలయాళం మూవీ కూడా రిలీజ్ అయ్యింది టాలీవుడ్లో. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, అండ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మైసెల్ఫ్ అతుల్య చంద్ర, అండ్ ఐ ఫీల్ రియలీ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ మత్తు అడ్లరా. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తేజ, సూరజ్ అండ్ థామస్. దే హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ త్రూ అవుట్. ఆల్సో మై కో యాక్టర్స్ సత్య సార్, వెనల్ అంకిల్, అంకిల్ సత్య అంకిల్ సపోర్ట్ చేయలేను సత్య అంకిల్. Yeah, and Venil Kishore, Simha, Agastya, many times I would be like not getting the things right, and they would just wait patiently till I would get, you know, fall on the track. I would like to take this moment to say a few lines to the visionary, Rajmouli sir. Sir, I can't believe that I'm standing right in front of you and saying this. I'm almost shivering. The thing is, I have been, you know, your works have inspired me and I think all the artists around the world. And every time I see your work, it's like the thing within me that I want to do something in life. I want to dream big. That thing comes in, you know, that, what do I say, the spark within me gets ignited. That sort of a feeling. And so thank you so much for making me want to be a better version of myself as a human being, as a performer. And thank you all for hearing me out. Naku ippudu ardham avutondi, oka andamaina ammayi maatladutunte andarki ala chustu undal anipistundi. Idi nannu chusinappudu kuda vaalla kalige feeling ani ee roju naaku ardhamaindi. ఓకే, సో ఇప్పుడు తను మాట్లాడింది మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి సత్య గారిని, యా రెండు వాక్యాల్లో మొత్తంగా చెప్పండి తను ఏం చెప్పిందో. ఏమి నాకు ఇంగ్లీష్ రాదు కదా. ఆ మాత్రం రాదా మీకు? స్పోక్లింగ్ దిస్ ఏదో నాకు అర్థం కాదు. ఆహా, అయినా ఎందుకు రావాలి మనకి ఇంగ్లీషు, మన తెలుగే గొప్ప, మనం తెలుగులోనే మాట్లాడదాం. December 25th రిలీజ్ అవుతుంది. రాజమౌళి గారు ఎలాగో ట్వీట్ చేసేసారు ఆయన ఆ రోజు వర్క్ చేయడం లేదు అని. మీరు ఆ ఒక్కరోజు వర్క్ చేయకపోవడం వల్ల 2020కి అయితే మనకు మూవీ వచ్చేస్తుంది కదండి. ఓకే అండి, మాకు ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి మీ ఆడియో రిలీజు, అందుకని అడిగాం. లిరిక్ రైటర్ రాకేంద్ర మౌళి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓకే సారీ, మరీ లైట్లు నా కళ్ళల్లో కొట్టేసరికల్లా ఎక్కడున్నావో కనిపించలేదు. హీస్ అన్ యాక్టర్, లిరిక్ రైటర్ అండ్ సింగర్ టూ. అందరికీ నమస్కారం అండి. చీఫ్ గెస్ట్ రాజమౌళి సార్కి, నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి హాయ్ నమస్తే.
ఇందులో ఒకే ఒక పాట ఉందని చెప్పారు, అది ప్రమోషనల్ సాంగ్ అని చెప్పారు. సో దానికి నేను ఒక 20-30 వర్షన్లు రాసిన తర్వాత ఒక వర్షన్ ఓకే చేసేసారు. సో అంత ఓపిక్గా నా చేత రాయించుకొని తీయించుకున్న కాలభైరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మ్యూజిక్ పరంగా ఇది ట్రాప్ అనే ఒక జానర్ ఆఫ్ మ్యూజిక్. ఇది ఇది యాక్చువల్లీ టాలీవుడ్లో ఐ థింక్ ఫస్ట్ టైమేనా? సో అయితే యా, ట్రాప్ జానర్లో ఇది ఫస్ట్ టైం వస్తున్న కైండ్ ఆఫ్ తరహా మ్యూజిక్ ఇది. సో కొత్తగా ట్రై చేసాం, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్న కాలభైరవ మాటలు విందామా? భైరవ. అందరికీ నమస్కారం అండి. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ ఇస్ టు బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈరోజు ఫైనలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే, చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేదండి, నా ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది, ఆ ఫస్ట్ సినిమా ఆడియో లాంచ్ ఎలా ఉంటుంది, ఆడియో రిలీజ్ ఫంక్షన్ అని. కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేలోపు నేను కొంచెం లేట్గా అయ్యాను, అది అయ్యేలోపు ఆడియో రిలీజ్ ఫంక్షన్ పేరు మార్చే ప్రీ రిలీజ్ అని. బట్ ఇది కూడా ఈక్వలీ మనకి ఆడియో లాంచ్ లాంటిదే కాబట్టి. అండ్ అంటే నా ఎగ్జైట్మెంట్కి ఇంకా లిమిట్స్ లేవండి నాకు, అది దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా ఆనందంగా ఉంది. సినిమా December 25th రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి, అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎ థ్రిల్లర్ అండ్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ సినిమా అంతా కూడా నాకు నాకు ఐ మీన్ కాన్స్టెంట్ సపోర్ట్గా ఉండి, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా కీబోర్డ్స్ ప్రోగ్రామ్ చేసింది సిద్ధార్థ్ సాలూర్ అండి. బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ లిరిక్స్. సో దట్ ఈస్ మై ఫస్ట్ సాంగ్ ఎవర్, సో ఇట్ ఈస్ రియలీ స్పెషల్ అండ్ దట్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇక నుంచి నీ మ్యూజిక్ వింటాం భైరవా. ఓకే, ఇందక్కడి నుంచి మన డైరెక్టర్ రితీష్ రానా అని అడుగుతున్నారు, ఇక ఆపడం భావ్యం కాదు కాబట్టి లెట్స్ ఇన్వైట్ రితీష్ రానా. యూ వాంట్ సపోర్టింగ్ యాక్టర్స్? సత్య పిలుస్తాను. నాది రితీష్ కాదండి, రితేష్ నా పేరు. సారీ అండి. ఓకే, అందరికంటే ముందుగా ఇవాళ ప్రీ రిలీజ్ అనగానే మా అమ్మకి చెప్పాను వస్తావా అంటే నిర్మోహమాటంగా రానుంది, కానీ మళ్ళీ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ. సో ముందుగా బేసిక్గా ఒక మూవీ అంటే ఒక టీం వర్క్ అండి. సో నా టీం అంతా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా, తేజ, థామస్. సో ఇందాడి నుంచి త్రీ ఇయర్స్ అంటున్నారు. 3 ఇయర్స్ బ్యాక్ సినిమా తీయలేదండి నేను, 3 ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్పాను, రిలీజ్ మాత్రం ఇప్పుడు అవుతుంది. సో ఇదంతా నా టీము. సో నేను, థామస్, తేజ, సూరజ్ రాలేదు. సో మేము 4 కలిసి ఒక శంకర్ గారు అండి, సారీ. సో 10 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్షిప్ అండి. సో 10 ఇయర్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉన్నాం. సో 3 ఇయర్స్ బ్యాక్ 2016లో మాకు ఒక అపాయింట్మెంట్ దొరికింది చెరి గారితో, అది రవి కొమ్మినేని గారు అండ్ సురేష్ కొమ్మినేని, థ్యాంక్ యూ, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత వెంటనే ఇప్పుడు యాక్టర్స్ దగ్గరకు వచ్చింది. సో ఎవరిని తీసుకుందాం అనుకుంటున్నారు అంటే, సో కొత్త వాళ్ళు తెల్దాం అనుకుంటున్నాను కానీ ఒకరిని పిలిచారు అనమాట డైలాగ్ వర్షన్ నరేషన్కి. అతను వచ్చాడు, కూర్చున్నాడు, మొత్తం స్టోరీ అంటూ నరేట్ చేశాక ఇతను ఎలా ఉంటాడు అంటే, యా బాగుంటాడు సార్ అనగానే మెల్లగా వచ్చి పక్క కీరవాణి గారు అబ్బాయి అందరు అనమాట. ఇప్పుడు కీరవాణి గారు అబ్బాయి అంటే నేను ఇప్పుడు ఎంతమందికి స్టోరీ చెప్పాలని నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్. సో కానీ ఎవరు ఇన్వాల్వ్ కాకుండా నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఆ ప్రాబ్లం అయితే లేకుండా ఉండింది. కానీ మళ్ళీ ఆడిషన్ చేస్తానని చెప్పంగానే సింహ కూడా ఆడిషన్ చేశాడు. దాని తర్వాత నెక్స్ట్ అగస్త్య నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము కలిసి వర్క్ చేసాం అనమాట. సో తన్ని ఆడిషన్ చేసాం. ఈ ఆడిషన్ ప్రాసెస్, నెక్స్ట్ అతుల్య. సో ఈ ఆడిషన్ ప్రాసెస్ అంతా మాకు 1 ఇయర్ పట్టిందండి. అండ్ ఇంకా మా టీం గురించి, మా వర్క్ గురించి నేను చెప్పదలుచుకోలేదు, అది మా సినిమానే చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అండ్ రాజమౌళి సార్కి, కిరవాణి గారికి, వల్లి గారికి, రమా రాజమౌళి గారికి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. December 25th క్రిస్మస్కి రిలీజ్. ఓ భైరవ సారీ, అందరిది సినిమానే చెప్పుద్దులేండి. ఓకే, థ్యాంక్ యూ. చెర్రీ గారు ప్లీజ్. మీరా లేకపోతే హేమలత గారు మాట్లాడతారా? ఐ థింక్ షీల్ రన్ అవే ఆస్కర్ టు కమ్ ఎనీవే. సో అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి చాలా చెప్పాల్సింది ఉంది. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, అబౌట్ 3 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ ఇట్ వాస్ December 6, 2016, రితేష్ కేమ్ టు అవర్ ఆఫీస్ అండ్ త్రూ అవర్ ఫ్రెండ్స్ రవి కొమ్మినేని అండ్ సురేష్ కొమ్మినేని అండ్ గాట్ ఇంట్రడ్యూస్డ్.
అండ్ తను ఇట్లా స్టోరీ ఉందండి అంటే సరే చెప్పమ్మా అన్నాను. సో చెప్పిన వెంటనే బాగా నచ్చింది సినిమా అది, నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, న్యూ ఏజ్ మూవీ అండ్ బాగా విజువలైజ్ చేసుకున్నాడు సినిమాని అనిపించింది, బాగా రాసుకున్నాడు. సో దెన్ ఐ సెడ్ ఓకే, నేను ఒక్కడిని ఒక్కే చెప్తే సరిపోదు, సో రవి గారు నవీన్ గారు కూడా వినాలి అన్నాను. సో వాళ్ళకి కూడా వినిపించడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా నచ్చింది సినిమా చేద్దాం డెఫినెట్గా అన్నారు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, లాట్ ఆఫ్ పీపుల్ టోల్ మీ వెన్ ద షూటింగ్ వాజ్ గోయింగ్ ఆన్, ఈ సినిమా బాగానే వస్తుందిలే, రాజమౌళి గారు ఉన్నారు వెనకాల సపోర్ట్ చేస్తారు, కిరవాణి గారు ఉన్నారు మ్యూజిక్ బైరోకి సపోర్ట్ చేస్తారు, బట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ దట్ నథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. అదంతా వాళ్ళ స్వయం కృషి, వాళ్ళు సొంతంగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వాళ్ళు కష్టపడి వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ ఇది. ఇందులో వాళ్ళకి రాజమౌళి గారు కానీ కిరవాణి గారు కానీ అసలు ఈ మూవీ ఏంటి ఎలా వస్తుంది స్టోరీ కూడా తెలియదు వాళ్ళకి, వాళ్ళు వినలేదు ప్లస్ చూడలేదు. లాస్ట్లో స్టోరీ అంతా మూవీ అంతా రెడీ అయిందో చూపించడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ దే సెడ్ దే డిడ్ ఎ గుడ్ జాబ్, సో వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్స్ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. అండ్ సీ ద మూవీ ఆన్ December 25th అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. అందరు అయిపోయినట్టే కదా, కాదు ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇంకా అలా ఆలోచించకపోతే వస్తున్నాయి. పర్లేదు, ఇంకేమైనా మిగిలి ఉంటే నాకు వాట్సాప్ చేయండి. చాలా ఉంటాయండి ఇలా చెప్పాలనుకుంటే, అందుకనే ఎక్కడ దట్స్ ఓకే, మెయిల్ చేయొచ్చు ఎక్కువైతే, చిన్నవైతే వాట్సాప్ చేయండి. అండ్ మా ఫస్ట్ ఈవెంట్ హోస్ట్ చేయడం సుమ గారు అంటే అది ఇది అందరి బదులు నేనే చెప్పేస్తున్నాను. బేసిక్గా మా సినిమాలో ఏ యాక్టర్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు చేస్తారో చేయకపోయినా ఈవెంట్ మాత్రం సుమ గారు చేయాలని మేము అందరం అనుకున్నాం, మీరు చేశారండి, థ్యాంక్ యూ నిజంగా అండి. ఫస్ట్ చెరి గారికి స్టోరీ చెప్పకముందు సరే ఒక్క లైన్లో నాకు టైం లేదు, 2 మినిట్స్లో చెప్పేసే నేను మీటింగ్కి వెళ్ళాలి అంటే రితేష్ ఒకే ఒక మాట అన్నాడు, ఈ సినిమా ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సుమ గారు యాంకరింగ్ చేస్తాడు, ఓకే తర్వాత డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం, సినిమా అయితే ఓకే అన్నారు. కావాలంటే ఒకటే నేను బడ్జెట్ కూడా తగ్గించుకుంటా, కానీ సుమ గారు కావాలి నాకు ఈవెంట్కి అన్న. ఒకటే సరిపోదు, 2-3 రోజులు తగ్గించుకోవాలి. అండ్ ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్. యా అయిపోయినట్టేగా సత్య మాట్లాడు. సత్య ఏంటి లోవెస్ట్ ప్రైజ్ అంటే ఆషాఢం సేల్ టైంలో ఒప్పుకున్నావా? వచ్చి మాట్లాడు, మర్చిపోయాను నువ్వు మాట్లాడలేదు కదా, ఓ క్రేజీ మాట్లాడు. అందరికి నమస్కారం, రాజమౌళి సార్ నమస్కారం, సార్ కిరణ్ సార్ నమస్కారం. యాక్చువల్మెంట్ యాక్చువల్గా కానీ ఇలా స్టేజ్ మీద కొంచెం కష్టం అయినా సరే కొంచెం కూర్చొని మాట్లాడుకోండి. ఫస్ట్ అంటే సినిమా ఇండస్ట్రీలో మనకి బేసిక్గా ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం ఉన్నది చాలా ఇంపార్టెంట్, అవకాశం ఉన్నది చాలా మెయిన్ నా దృష్టిలో. నేను ఊళ్ళో మాది అమలాపురం దగ్గర జనపిల్లని ఒక చిన్న విలేజ్ అండి, అక్కడ డ్రీమింగ్ సినిమాల్లోకి వెళ్తానని నాకు తెలుసు, సినిమాల్లోకి వెళ్తానని ఏదో చేస్తానని నాకు అక్కడే తెలుసు. ఇంకే ఏం చేయాలి తెలియక ఇక్కడికి వచ్చాను, పారిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు అంత అంత కథ చెప్తున్నారంటే మీకు ఏంటి 2-3 రోజుల ఏమిటి కథ క్లుప్తంగా చిన్నగా చెప్తా. పారిపోయి వచ్చావు, మధ్యలో కొంత జరిగింది, రీఇంట్రడ్యూసింగ్ సత్య ఇప్పుడు. కాదు, నేను వచ్చిన తర్వాత ఏమనుకున్నానంటే గుర్తుపట్టి సినిమాల్లో పెట్టేసుకుంటానన్నంత ఇన్నోసెన్స్లో వచ్చాను, నాకు ఏం తెలియదు అండి అసలు సినిమా ఇండస్ట్రీ గురించి. పెద్దగా ఏం తెలియదు. అవును, ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం యాక్ట్ చేస్తున్నాను సినిమాలు. సో యమ దొంగ షూటింగ్ జరుగుతుంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒకటికి డబ్బులు ఇచ్చి నేను షూటింగ్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను. ఫస్ట్ షూటింగ్ చూసింది సార్ది, వెళ్ళి అక్కడ జూనియర్ ఆర్టిస్ట్లో నాకు గ్లాస్ ఇచ్చారు, సాంగ్ జరుగుతుందండి. మీరు ఆ రోజు మైక్ కూడా పదలుకొడేశారు ఒకటి ఏదో, ఫస్ట్ టైం చూశాను షూటింగ్ అంటే ఇలా జరుగుతుంది అన్నది. అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంకా మా అమ్మాయి ఏడ్ చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మీ మేకప్ మ్యాన్ నల్ల సీన్ గారు ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. తర్వాత అమృతానికి నేను అసిస్టెంట్గా పనిచేశాను, ఫస్ట్ మన సందీప్ గారి డైరెక్షన్లో గుణం గంగరాజ్ గారు జస్ట్ ఎల్లో మీడియాలో నేను పనిచేశానండి. సో అది నా ఫస్ట్ అంటే స్టెప్పింగ్ టువర్డ్స్ ద మూవీస్. యా వండర్ఫుల్, అమేజింగ్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అలాగే ఇప్పుడు బిస్కెట్లు అయిపోయాయి, తర్వాత స్వామిరారా సినిమాతో నేను యాక్టర్ అయ్యాను. యాక్టర్ అవుదాం రాలేదు, డైరెక్టర్ డైరెక్షన్ చేద్దాం అని వచ్చాను. బట్ స్వామిరారా తర్వాత స్వామిరారాలో ఒక పెద్ద రోలు, అది చూసిన తర్వాత ఏమో మళ్ళీ నేను డైరెక్షన్ చేయాలంటే అవకాశం రాలేదు. మళ్ళీ నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తూ అంటే నవ్వుతూ థ్రిల్ గురవుతారు. సో ఇందులో ప్రతి క్రాఫ్ట్ కూడా చాలా మంచి పేరు వస్తుంది, అంటే ఎడిటింగ్ నుంచి అన్ని షార్ప్గా ఉంటాయి. పైసా వసూలు మూవీ, ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్.
క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతుందండి, డిసెంబర్ 25th. ప్లీజ్, ఎనీ డెబ్యూ యాక్టర్కి ఫస్ట్ ఒక ఒక ఛాన్స్ వస్తే లీడ్ రోల్కి ఆ ఎక్సైట్మెంటు తెలిసిన వెంటనే రాదు, అది హిట్ అవ్వదు. ఓకే, ఆ తర్వాత కొంతమందికి అంటే అది రిజిస్టర్ అవడానికి టైం పడుతుంది ఆ ఎక్సైట్మెంటు. కానీ నాకు మాత్రం ఈ స్టేజ్ మీద సుమా గారు నా పేరు పిలిచారంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఆ నేను యాక్టర్, లీడ్ యాక్టర్. ఇప్పుడు నా నేను సుమా గారు ఇప్పటివరకు నాకు ఏదో ఏదో చేస్తున్నాం, ఏదో పని చేస్తున్నాం, పని చేస్తున్నాం, పని అయితే అవుతుంది. అలా అయితే సుమా గారు నా పేరు పిలిచారంటే ఆ నేను లీడ్ యాక్టర్ కదా, నాకు ఇప్పుడు గుర్తొచ్చి స్ట్రైక్ అయింది అనమాట. థ్యాంక్ యూ సుమా గారు. పేర్లోనే పైగా మర్యాద కూడా పెట్టేసుకున్నావు, ఇంకెవ్వరు అగౌరవంగా పిలవరు శ్రీ సింహ. సినిమాలో నా పేరు బాబు మోహన్. సో థ్యాంక్ యూ రితేష్ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ బాబు మోహన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అగస్త్య మాట్లాడుతున్నారా? అగస్త్య. హలో అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ కిరవాణి గారు వెళ్ళిపోతున్నారు, ఆయన గురించి చెప్దామంటే కిరవాణి, నేను చిన్న ఏజ్ నుంచి నాకు యాక్టింగ్ ప్యాషన్ ఉంది. కిరవాణి గారు వెంకటరామయ్య అని మా కాలనీలో ఆయన తాతగారు, మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు అనమాట, అక్కడికి వచ్చేవారు ఆయన. సో ఆయన వచ్చినప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు, అరే నీకు యాక్టింగ్ ఇష్టం కదరా, ఆయన మ్యూజిక్, అరే నేను ఒకసారి చూడాలని ఉందిరా అని. చిన్న అప్పుడు నాకు చాలా చిన్న ఏజ్ నాది అప్పుడు, పని ఎప్పుడు చూడాలనుకున్నా నాకు కుదిరే అయ్యేది కాదు సార్. లైక్ ఆ పక్క రోడ్లో ఎక్కడెక్కడ ఆడుకుంటూ ఉండేవాడిని, వచ్చేసరికి మీరు వెళ్ళిపోయేవాళ్ళు. బట్ మిమ్మల్ని ఇప్పుడు చూశాను, ఐఎమ్ సో హ్యాపీ. యా అండ్ రాజమౌళి సార్, ఇది మీకెందుకు చెప్తున్నానంటే, ఐ మీన్ మీరు బాహుబలి తీసే టైంలో, ఐ మీన్ నేను అప్పుడు ఖాళీగా ఉన్నాను. సో మా అక్కగారు ఏం చేశారంటే ఫేస్బుక్లో మీకు పెద్ద ప్రొఫైల్ పెట్టేసింది, అది ప్రొఫైల్ పెట్టేసి నా ఇన్ఫో పెట్టేసి, సార్ మా తమ్ముడిని తీసుకోండి సార్, అరే నేను చెప్పాను వాటికి అడ్మిన్స్ ఉంటారు, వాళ్ళు పోస్టులు పెట్టడం వరకే మెసేజ్లు అన్నీ చూసుకునే టైం ఉండదని చెప్పాను. సో ఈ మాట మీకు కన్వే చేశానంటే మా అక్క చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. యా థ్యాంక్ యూ సార్. రితేష్ ఎక్కడ రితేష్? రితేష్ లేకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ లేనండి నిజంగా. దాట్స్ పర్షన్, అదైతే నిజం. థ్యాంక్ యూ సో మచ్ రితేష్. మేము చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసాం కానీ అన్ని అటకలో పెట్టేశాడు, ఏది రిలీజ్ చేయలేదు. సింహ క్యారెక్టర్ గురించి నేను చెప్తాను. ఒకరోజు రామానాయుడు స్టూడియోలో షూట్ జరుగుతూ ఉందన్నమాట. అక్కడ ఒక బెంజ్ కార్ ఉంది, అక్కడ నా స్విఫ్ట్ కార్ ఉంది. సో ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ అతను, ఒక అతను వచ్చి మంటేయడానికి వచ్చాడు హడావిడిగా, ఆ నైట్లో పొగ కావాలని. సో మంటేయడానికి వస్తే వాడు బెంజ్ గారు చూసి, ఆ బెంజ్ గారు అక్కడ వేద్దాం అని చెప్పి నా స్విఫ్ట్ కార్ వెనకాలేస్తున్నాడు. సింహ వెళ్ళి ఈ స్టాప్ రే, ఏదైనా కార్ గారే నువ్వు, అది బెంజ్ కారు స్విఫ్ట్ కార్ చూడకు, అటు వెళ్ళి వేసుకో అని చెప్పాడు. దాట్స్ అక్కడ హిస్ ట్రూ నేచర్ నాకు అర్థమైంది అక్కడ. సో హీస్ లైక్ మై బ్రదర్. ఒక మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఒక బ్రదర్లా అయిపోయాడు. ఈ మూవీ ఈ డిసెంబర్ 25th రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవ్వరు తగ్గట్లేదు అసలు, కార్ నుంచి క్యారెక్టర్ వరకు చెప్పాడు అబ్బాయి, బాగుంది. కార్ టు క్యారెక్టర్, వెరీ నైస్. ఓకే, సో డిసెంబర్ 25th రిలీజ్ అవుతుంది మత్తు వదలరా. ఇక టీం అందరూ మాట్లాడేశారు, ఇక మాట్లాడడానికి ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వారి ఇరువురిని స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దామా? ముందు పిలిచినా రాని వాళ్ళిద్దరిని ఆహ్వానించేస్తాను, ఆ తర్వాత పిలవగానే వచ్చే వాళ్ళిద్దరిని పిలిచేస్తాను. సో పిలిచినా రాని వాళ్ళు వల్లి గారు అండ్ రమగారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వావ్, వాళ్ళు రాలేదు యాజ్ యూజువల్. కిరవాణి గారు అండ్ రాజమౌళి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సారీ, పిలిచినా రాని వాళ్ళల్లో ఇంకొకళ్ళు మర్చిపోయాను, హేమలత గారు. యా, ఆవిడ రాలేదు. థ్యాంక్ యూ కిరవాణి గారికి. ఫ్రమ్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్ శతకోటి వందనాలు తెలియచెప్తూ కిరవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నాకు ఇప్పుడు మన మధ్య లేరు డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారు అంటే ఎప్పటి నుంచో చాలా అసూయగా ఉండేది, ఎందుకంటే ఎన్ని సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఒక ఇంట్లో ఒక హీరో ఉండేదాంతో సమానం చెప్పండి. ఇలాగా ఇప్పుడు ఒక హీరో ఒక ఆర్టిస్టో ఇంట్లో ఉంటే 100 సినిమాలకి చేసే రెమ్యునరేషన్ ఒక సినిమాతో తీసుకొస్తాడు, మనం కాళ్ళ మీద కాలు వేసి కూర్చోవచ్చు. ఆయన ఆ పని చేశారు, అందుకని ఆయన అంటే నాకు జలసి. ఇప్పుడు మరి నేను కూడా ఆ పొజిషన్కి వెళ్తానో లేదో రేపు 25th తారీఖున తెలుస్తుంది.
నేను సాధారణంగా ఇంట్లో మా పిల్లల్ని తిట్టడం ద్వారా ఎంకరేజ్ చేస్తుంటానండి, పొగడడం ద్వారా కాదు. ఇంకా ఏం చేసినా ఇంకా ఇది బాగోలేదు, ఇది సరిగ్గా చేయలేదు, ఇంకా ఇంకా అలా చేయాలి, ఇంకా ఇది ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు తిట్టడం, ఎప్పుడు నాన్న తిట్టుంటాడని చెప్పి వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు తెలియదు, కానీ చిన్నపిల్లల్ని పొగిడితే వాళ్ళకి మంచిది కాదు, ఆయుష్యం కొమ్ములు కూడా రావచ్చు, రకరకాల రీజన్స్. బట్ ఎప్పుడైనా ఏడాదికి ఒకసారి పొగడకపోతే బాగోదేమో అని చెప్పి సింహ గురించి ముందర మా అబ్బాయిలు కాబట్టి ఇద్దరు కూడా భైరవ్ గురించి రెండు మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాను అందరి సమక్షంలో. ఈరోజు ఏదో తను ఫస్ట్ మ్యూజిక్ చేస్తున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకుంటాడు అని చెప్పి ఆ థాట్స్ వల్ల కానీ, లేకపోతే తను హీరోగా చేస్తున్నాడు ఇందులో అని ఆ రెండింటి వల్ల కూడా నాకు ఏమాత్రం గర్వం కలదండి. పుత్రోత్సాహం అంటారే, పుత్రోత్సాహం అనండి గర్వం అనండి, ఆ రెండింటి గురించి నాకు వాళ్ళు అంటే వాళ్ళని తలుచుకుని నాకు ఏమాత్రం గర్వం కలదు. అయితే ఎందుకు గర్వంగా ఉందంటే, భైరవ అప్పుడు మనం ఒక మంచి కారు ఉన్నప్పుడు ఇంకా కారు నడిపే వయసు రాని పిల్లలు నేను కూడా ఒకసారి స్టీరింగ్ తిప్పుతాను అని అడుగుతుంటారు, వాళ్ళకి ఇంకా మేజర్ అవ్వక ముందర లైసెన్స్ రాక ముందర కూడా. మనం ఏంటంటే సరే అని వాళ్ళు అడుగుతున్నారు ముచ్చటపడి జనం ఎక్కువ లేని చోట మైదానంలోనో లేదా ఒక పల్లెటూరులోనో ఒక నిర్జన ప్రదేశాల్లో కొంచెం స్టీరింగ్ ఇచ్చి సరే నడపరా అని ట్రై చేస్తాం, మనకు పక్క నుండి కొంచెం ఆసరా ఉండి. అట్లాగ బాహుబలి సినిమాకి చేసేటప్పుడు దేవసేన ఇంట్రడక్షన్ కత్తితో పొడిచే సీన్కి చేస్తానని అడిగాడు. ఆ ఇంట్రడక్షన్ మ్యూజిక్ ఏదైతే ఉందో 1 మినిట్ వచ్చిందో ఆ మ్యూజిక్ తనే చేశాడు భైరవ, కంపోజింగ్ ప్రాక్టీస్ లాగనమాట. తర్వాత హంసనావ అనే పాటలో చరణంలో వచ్చే ఫస్ట్ 2 లైన్స్ కూడా ట్రై చేశాడు, అవి జనాలు మెచ్చుకున్నారు. సో ఆ రకంగా ఆనందం కలిగింది. దానికంటే కూడా ఇవి నేనే చేశానని చెప్పి ఎప్పుడు కూడా తను ఎవరితోనూ కూడా షేర్ చేయలేదు, గర్వంగా చెప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏం చేసాం వేరే వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పుకోకూడదు, ఆ మంచి లక్షణం. తర్వాత తనకు తనతో పనిచేసే వర్కర్స్ కొలీగ్స్ వాళ్ళ ఒక్కరోజు వయసులో పెద్దవాడైనా సరే వాళ్ళని గౌరవ వాచకంతో సంబోధించడం ఇవన్నీ అలవాటు చేసుకున్నాడు, అది చూసి గర్వకారణంగా ఉంది నాకు. అఫ్ కోర్స్ అదంతా కూడా నా వైఫ్ పెంపకం అనుకోండి. తర్వాత సింహ, ప్రతి హీరో ప్రతి ఆర్టిస్ట్ అది మగవాళ్ళు కూడా హీరోయిన్స్ కూడా కావచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది, అది నువ్వు పట్టుకుని సాధన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే షూటింగ్ వెళ్ళినా సరే ఆయన వాటర్ బాటిల్ ఆయనే తెచ్చుకుంటారు, ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అవ్వరు, అది ఒక మంచి లక్షణం. మోహన్ బాబు గారు ఉన్నారనుకో, ఆయన టైం అంటే టైం, 6 అంటే 6 ఒక అక్కడ ఒక కూర్చుంటారు పంక్చువాలిటీ. ఇలా ఒక్కొక్క ఆర్టిస్ట్లో ఒక్కొక్క మంచి లక్షణాన్ని మనం పట్టుకుని వాటిని సాధన చేయడం ద్వారా అదే మనం పైకి తీసుకెళ్తుందని నేను నమ్ముతాను. సో అది మీరు ఫాలో అవ్వాలి. కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఆపర్చునిటీ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఈ మత్తువదలరా సినిమా తాలూకు సక్సెస్ మత్తులో మునిగిపోవాలని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్, టీమ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కిరవాణి గారు. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీలో ఒక డైరెక్టరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక సింగరు, ఒక ప్రొడ్యూసరు, ఒక యాక్టరు అందరూ రావాలి, కానీ ఒక యాంకర్ మాత్రం రాకూడదు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ బిగ్ సిడి ఒకసారి రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు ఇద్దరూ కలిసి. అదేంటి పాటలు లేవుగా, పాటలు సీడీ అంటున్నారు, పోస్టరా, ఏమో ఒకసారి తీయండి చూద్దాం ఏంటో. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు అండ్ హీరో శ్రీసింహ గారు, డిఓపి సురేష్ గారు, వీళ్ళందరూ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు ఈ సినిమాతో. మళ్ళీ మళ్ళీ వాళ్ళ గురించి చెప్తే ఎస్. హే కార్తికేయ, వై డోంట్ యూ జాయిన్? జాయిన్ అంటే జాయిన్ హ్యాండ్స్ కాదు. సర్లే ఓయ్, మీ ఆవిడ పక్కన కూర్చున్నావు ఇందాకటి నుంచి, ఇట్రా అమ్మ లక్షణాలు వస్తున్నాయి నీకు, త్వరగా రా పైకి. సో బీజిఎం, బీజిఎం లాంచ్, వావ్, నాకు మళ్ళీ ఇంకో ఉపాధి కలిగింది. నెక్స్ట్ సినిమా ఆడియో లాంచెస్ కాదు, బీజిఎం లాంచెస్కి వెళ్ళొచ్చు, బాగుంది. ఓకే, ఇక డైరెక్టర్ రాజమౌళి గారు, ఆయన సినిమా తర్వాత సినిమా తర్వాత సినిమా ఎదుగుతూ ఉన్నారు, కానీ మనిషిగా ఒదుగుతూ ఉన్నారు. అయిపోయింది, కాల్ రెడీ చేసుకోమా. అందరికీ నమస్కారం అండి. ఏంటి 2020 రిలీజా వస్తుందా అనే నా సినిమా మీద పడద్దు,
వీళ్ళే 3 సంవత్సరాలు తీశారు నేను తీస్తే తప్ప. కాదు అంటే 3 సంవత్సరాలు కాదు, నేను 3 సంవత్సరాలకు ముందు మొదలుపెట్టాను అని చెప్పాడు. ప్రొడ్యూసర్ ఏమో కవరింగ్ ఇస్తున్నాడు 6 మంత్స్ ముందు నుంచి మొదలుపెట్టామని. మధ్యలో అమ్మాయి లీక్ చేసింది సినిమా ఇయర్ బిగినింగ్లో మొదలుపెట్టాం, ఈ ఎండింగ్లో ఫంక్షన్ వచ్చిందని చెప్పింది అమ్మాయి లీక్ చేసింది. సో వీళ్ళే 1 సంవత్సరం పాటు సినిమా తీస్తే నేను తీయకూడదా? పర్లేదండి, మీ సినిమాలో 3 ఆర్లు ఉన్నాయి, 3 సంవత్సరాలు వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు నాకు డైరెక్టర్ పేరు కన్ఫ్యూజన్ వచ్చింది, రీతు వర్మ రితేష్? రితేష్, రితేష్. ఓకే, కొత్త డైరెక్టర్లు అందరికీ ఇదొక ఎగ్జాంపుల్ అండి, డైరెక్షన్ కొత్తగా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ. ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి సినిమా పెట్టాలి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలి. అఫ్కోర్స్ కథ నచ్చాలి, బట్ దాంతోపాటు సినిమా సరిగ్గా చేయగలడా, ఫుల్గా తీసుకెళ్ళడా అనే కాన్ఫిడెన్స్ రావాలండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. నాకు తెలియదు, నాకు ప్రత్యక్షంగా తెలియదు, నాకు చెప్పింది ఏంటంటే హీ హ్యాడ్ హిజ్ హోల్ టీమ్ ఫార్మ్డ్, మొత్తం టీమ్ అంతా ఫామ్ చేసుకొని సినిమా స్టైలింగ్ ఎలా ఉండాలి, సినిమా లుక్ ఎలా ఉండాలి, డిఐ తన డిఐ సెటప్ కూడా లోపల పెట్టుకొని, ఇంక్లూడింగ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఒక టీమ్ చిన్న టీంలోకి పెట్టుకొని కంప్లీట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా ఇదిగో ఈ విధంగా నేను తీసి నేను చెప్పింది మీకు చేయగలను నా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు ప్రొడ్యూసర్స్కి. సో దట్స్ అ వెరీ గుడ్ వే ఫార్వర్డ్. ఎవరైనా కొత్తగా డైరెక్షన్ ఛాన్స్ చేసే వాళ్ళకి జస్ట్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని వెళ్లకుండా మీరు చెప్పిన స్క్రిప్ట్ మేము తీయగలమన్న కాన్ఫిడెన్స్ని ప్రొడ్యూసర్కి ఇవ్వగలిగితే లైక్ రితేష్, సో యూ విల్ గెట్ యూ విల్ హ్యావ్ అ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ యువర్ స్టోరీ కన్వర్టెడ్ అ ఫిల్మ్. సో వెరీ గుడ్ రితేష్, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్, రియల్లీ లైక్ ద ఐడియా, నాకు చాలా నచ్చింది. నాకు తెలిసి నేను చేసిన అన్ని సినిమాల్లోకి అతి ఫాస్ట్గా చేసిన సినిమా యమదొంగ అనుకుంటా అండి. చాలా తక్కువ టైంలో, ఈవెన్ దో ఇట్స్ సచ్ ఎ బిగ్ ప్రాజెక్ట్, చాలా తక్కువ టైంలో చేసాను. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ చెరీ. ఐఎమ్ షూర్ దట్ హీ డిడ్ ద సేమ్ జాబ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో. భైరవ సింహ, ఇద్దరు పిల్లలు, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వడం, ఆ సినిమా మీ ముందుకు రావడం చాలా చాలా ఎమోషనల్ థింగ్ అండి. అది సినిమా చూశాను, సినిమా చూసినంతసేపు స్వీటు కారం ఒకేసారి తింటున్నట్టు అనిపించింది. ప్రతి సీను నచ్చేస్తుంది, ప్రతి సీన్లో అబ్బా సింహ ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు అనుకుంటున్నాను. ప్రతి మ్యూజిక్లోనూ అబ్బా భైరవ్ ఎంత బాగా చేస్తాడు అనుకుంటున్నాను. బట్ ఒకే పక్కన మళ్ళీ ఇది ఇందాక రాజభవన్ అన్నట్టు కాకి పిల్ల కాకి ముద్దులాగా మనవాళ్ళు కాబట్టి మనకు నచ్చుతుందా, నిజంగా నచ్చుతుందా, జనాలు కూడా ఇలాగ నచ్చుద్దా నచ్చదా అని టెన్షన్, రెండు తీపి కారణలాగా అయిపోయినాయి. నిజంగా అసలు జడ్జ్మెంట్ అంటే చూస్తుంటే చాలా నచ్చేస్తుంది, చాలా బాగున్నారు ఇద్దరు, చాలా బాగా చేశారు, జనాలకు నచ్చిందా లేదా అన్న టెన్షన్, రెండు కలగలుపున్నాయండి. ప్లీజ్ ప్లీజ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఒపీనియన్స్, ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ December 25th, దట్స్ ద డేట్. నేను ట్వీట్ చేశానండి ఆ రోజు షూటింగ్ చేయను, మానేస్తా అని. ఆ రోజు ఎలాగే చెయ్యం, హాలిడే, సో దట్స్ ఎ హాలిడే ఫర్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్, వెరీ సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్, సెన్సిబుల్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రి మూవీ మేకర్స్. ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేసినా ఆ ప్రోడక్ట్ని ఆ ప్రోడక్ట్ వాల్యూ మీద ముందుకు తీసుకెళ్తారండి వాళ్ళు. జస్ట్ ఏదేదో ఆశలు పెట్టేసుకుని కాకుండా చాలా సెన్సిబుల్గా వర్క్ చేస్తారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద మూవీ అండ్ యా, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ our boys are coming in this production. Thank you. Thank you so much, Rajamouli garu. And once again, December 25th na cinema vidalavutundi, tappakunda velli theaters lo chudandi. Maitri Movie Makers Presence Clap Entertainment's banner paina Cherry garu and alage Hemalata garu producers ga, Kala Bhairava music direction lo, Ritesh Rana direction lo వస్తున్నటువంటి సినిమా. శ్రీ సింహాని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే అతుల్య కూడా బీయింగ్ ఇంట్రడ్యూస్ ఇన్ టు టాలీవుడ్. ఆల్ ద బెస్ట్. అండ్ రితేష్, ఇక్కడ ఈ టీంలో ఉన్న అసిస్టెంట్స్ అందరూ ఈ మూవీలో అసోసియేట్ డైరెక్టర్స్ కింద చేసిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఒక డైరెక్టర్ అవుతారు. దే హావ్ ఆల్రెడీ టోల్డ్ మీ ద స్టోరీస్, దే ఆర్ ఆల్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద ఫిలిం ఆన్ దేర్ ఓన్. ఐఎమ్ షూర్ థామస్ విల్ బి ద నెక్స్ట్ పర్సన్ యూ విల్ బి సీయింగ్ ఆన్ ద స్టేజ్ వెరీ సూన్. థామస్ ఇస్ దేర్ అండ్ దెన్ వేటూర్ ఇస్ దేర్, సూరజ్ ఇస్ దేర్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ గుడ్ స్టోరీస్ and all of them are planning something like Ritesh only. So this is one thing I wanted to tell. So very soon you'll see all of them in the industry. Thank you. Okay, thank you. Pre-release lo amma 1 2 3 abba full time manam busy inka. So thank you so much once again, enjoy, see the movie on December 25th. Thank you.
Subscribe. Keep subscribing. Subscribe. Subscribe. While watching Silly Monks Network.